ఉప్పుడిలో జరిగిన గ్యాస్ లీకేజ్ అరికట్టేందుకు ఓఎన్జీసీ వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వెల్ హెడ్ బిగించేందుకు ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ క్రేన్ ఏర్పాటు చేసి దాంతో హెడ్ను వెల్ వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా నీటిని గ్యాస్ వెలువడే ప్రాంతాల్లో విరజిమ్ముతూ హెడ్ను బిగించాలని భావిస్తున్నారు ఓఎన్జీసీ అధికారులు. దీనిపై మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. ఇప్పుడు గ్యాస్ సంఘటనకు సంబంధించి వెల్ దగ్గర నుంచి భారీగా వస్తున్న గ్యాస్ అదుపు చేయడానికి ఓఎన్జీసీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాము అతి ఫోర్స్ తో వస్తున్న గ్యాస్ ను నిలువరించాలంటే దాని పైన హెడ్ ని బిగించాల్సి ఉంటుంది. ఆ హెడ్ ని దాని మీద ఇప్పుడు మనం పైన చూస్తున్నాము ఒక క్రేన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ క్రేన్ కి ఈ హెడ్ ని తగిలించి ఏదైతే గ్యాస్ వెలువడుతుందో ఆ వెల్ దగ్గర దాని హెడ్ ని బిగిస్తే ఖచ్చితంగా గ్యాస్ అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఓఎన్జీసీ వర్గాలు భావిస్తున్నాయి. దానిలో భాగంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఒక భారీ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటిదాకా నిన్న సాయంత్రం ప్రారంభమైన ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతుంది. ముఖ్యంగా అన్ని వైపుల నుంచి వాటర్ అంబ్రెల్లా అంటే దాదాపు 6-7 దిశల నుండి వాటర్ ఒకేసారి పైప్ మీద ఆ వెల్ మీద ప్రెజర్ తో పంపిస్తున్నారు. దాంతో గ్యాస్ పరిమాణం పూర్తి స్థాయిలో విస్తరించకుండా ఆ ఫోర్స్ తగ్గుతోంది. ఇదే ప్రయత్నాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ వెల్ మూసేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ హెడ్ ఆ వెల్ కు బిగించే దాని మీద పడేటట్టు చేస్తే అది ప్రస్తుతం మనుషులు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఈ భారీ క్రేన్ ను ఉపయోగించి ఆ హెడ్ ను వెల్ మీద పెట్టి దాన్ని బిగిస్తే వెల్ మూసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా గ్యాస్ అదుపు చేసే ప్రయత్నం పూర్తిగా చేసి ఈ వెల్ పూర్తిగా మూసేయొచ్చని అధికారులు ఓఎన్జీసీ అధికారులు భావిస్తారు. దానిలో భాగంగానే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వరుసగా ఏకధాటిగా నీటిని ఫ్లో చేయాలంటే అతి భారీ యంత్రాలు కావాలి. మనం ఇక్కడ కొన్ని జనరేటర్లు చూస్తున్నాము, వాటర్ ఫ్లో చేసే జనరేటర్స్. ఈ భారీ యంత్రాలను ఉపయోగించి అక్కడ వాటర్ ఫ్లో చేయడం జరుగుతుంది. అంటే దాదాపు నిమిషానికి కొన్ని వేల గ్యాలన్లు ఇందులోంచి వాటర్ ను ఫ్లో చేయగలిగే కెపాసిటీ ఉన్న యంత్రాలు ఇవి. వాటితో ఆ వెల్ మీద ఫోర్స్ గా పడేటట్టు చేయబట్టి ఇప్పటిదాకా ఆ గ్యాస్ స్ప్లిట్ అయిపోయి చుట్టుపక్కల ప్రాంతాలకు అంటే పైకి భారీగా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వెల్ క్యాప్ అది, ఆ వెల్ క్యాప్ ను తీసుకొచ్చి వెల్ మీద పెట్టడం ద్వారా పూర్తిగా గ్యాస్ నిలుపు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఓఎన్జీసీ నిపుణుల పర్యవేక్షణలో ఈ వ్యవహారం కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో దీన్ని ఆ సంఘటన ప్రాంతం దాదాపు ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ప్రాంతానికి ఈ వెల్ హెడ్ ని తీసుకువెళ్లి దాదాపు టన్నుల బరువు ఉండే ఈ యంత్రాలన్నీ ఈ ప్రాంతంలో మోహరించడం జరిగింది. ఈ వెల్ హెడ్ ని జాగ్రత్తగా అక్కడ పెట్టడం ద్వారా ఓఎన్జీసీ వర్గాలు దాన్ని అక్కడ బిగించి వెల్ క్యాప్ ను ఆ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వ్యవహారం అయితే కొనసాగుతుంది. చాలా వరకు గ్యాస్ ఫ్లో తగ్గింది. ఇప్పటికి నిన్నటితో పోలిస్తే చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. దాదాపు 36 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్నపాటికి ఈ ఫ్లో రావడం జరిగింది. గ్యాస్ బీభత్సమైన స్థాయిలో రావడం చుట్టుపక్కల ప్రాంతాలంతా భయాందోళనకు గురవడం జరిగింది. ఇప్పుడు 24 గంటలకల్లా దీన్ని ఏదో రకంగా అదుపు చేసే ప్రయత్నం చేస్తామని నిన్న అధికారులు చెప్పారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే వెల్ క్యాప్ ను ప్రస్తుతం మూసివేసే ఈ ఆపరేషన్ జరుగుతుంది. మంత్రులు కూడా చెప్తున్నారు కేవలం మానవ తప్పిదం వల్లే ఈ సమస్య ఏర్పడింది, మరో 4-5 గంటల్లో పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చిందని మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఓఎన్జీసీ పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు గ్రామం నుంచి విడిచేసి రమణతో హరీష్ ఫర్ సాక్షి న్యూస్.